ज्वलज्वलजितरङ्ग तव शुभनामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मङ्गलदायक जय हे भारत भाग्य विधाता నమస్తే, ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టిడిడి ఆన్లైన్ టికెట్లకు ఆదరణ, పోటీ పడుతున్న భక్తులు. పంచాలయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులు. ఎమగనూరులో ప్రకృతి విపత్తులపై అవగాహన సదస్సు, జాగ్రత్తలతో ప్రమాదాలు జయించాలని పిలుపు. ఎమగనూరులో రైతు బజార్ ఏర్పాటు చేస్తాం, స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ తహసీల్దార్. ప్రచారం కోసమే ప్రభుత్వం కానుకలు, కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి, ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసిన వీఆర్పీఎస్ నేతలు. కాకినాడలో ఏఆర్ రెహమాన్ సంగీత సునామీ, ఆకట్టుకున్న మ్యూజిక్. టీటీడీ ప్రవేశపెట్టిన లక్కీ డిప్ కు భక్తుల నుండి ఆదరణ పెరుగుతోంది. తిరుమల శ్రీవారి అర్జిత సేవ టికెట్ భక్తులందరికీ లభించాలనే తలంపుతో టీటీడీ ఆన్లైన్ లక్కీ డిప్ ను గత మేలో ప్రారంభించింది. ఇప్పటి వరకు టీటీడీ అధికారులు 7 సార్లు ఆన్లైన్ టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. తాజాగా డిసెంబర్ 8న 10,200 టికెట్లు భక్తులకు కేటాయించారు. వీటి కోసం దేశ విదేశాల నుండి 150,000 మంది పోటీ పడ్డారు. ఆన్లైన్ లక్కీ డిప్ ను టీటీడీ ప్రవేశపెట్టి తక్కువ కాలమే అయినా భక్తుల్లో ఆదరణ పెరుగుతోంది. మొదటి నెలలో కేవలం 8,000 మంది పోటీ పడితే డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 150,000కు చేరుకుంది. అక్టోబర్లో 60,165 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా నవంబర్లో ఏకంగా 116,019 మంది పోటీ పడ్డారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. గ్రామదేవత మాంచాలమ్మకు రాఘవేంద్ర స్వామి మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆయనకు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు. ప్రకృతి విపత్తులపై విద్యార్థులకు నేషనల్ డిజిటల్ రివెంటెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎమగనూరులో ప్రకృతి విపత్తులపై విద్యార్థులకు అవగాహన సదస్సు కల్పించారు. పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాలలో చైర్మన్ గడ్డేకు లింగప్ప, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఉదిత్ కుమార్ దీక్షిత్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఉదిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రకృతి విపత్తుల వల్ల తుఫాను, భూకంపాలు, వరదలు సంభవిస్తే ఎలాంటి అప్రమత్తమైన చర్యలు తీసుకోవాలో సూచించేందుకు అవగాహన సదస్సు నిర్వహించడమైందని తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాల నుండి బయటపడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నాగేష్, ఆర్డబ్ల్యూఎస్ఏఈ శ్రీనివాసులు, అగ్నిమాపక అధికారి మత్తన్నగౌడ్, రంగస్వామి, సందీప్, ఇండియన్ గ్యాస్ మేనేజర్ రాజేశ్వరిదేవి పాల్గొన్నారు. నేషనల్ డిజాస్టర్స్ రిసర్చ్ ఫోర్స్ వాళ్ళు ఈరోజు వైష్ణవి డిగ్రీ కళాశాలలో వాళ్ళ యొక్క డెమో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు.
జనరల్గా విపత్తులు జరిగినప్పుడు ఈ జాతీయ విపత్తులు లైక్ తుఫాన్ రావడం కానీ వరదలు సంభవించినప్పుడు కానీ ఇటువంటి దాని మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రోగ్రాం నిర్వహించినారు. దానితో పాటు ఏమైనా విపత్తులు జరిగినప్పుడు ప్రాణహాని తగ్గించడానికి, ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి చిన్న చిన్న నివారణ చర్యల ద్వారా పెద్ద పెద్ద విపత్తులను ఎదుర్కోవడానికి మంచి డెమాన్స్ట్రేషన్ ఇచ్చినారు. అండ్ ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ టు ద పీపుల్ సో దట్ దే కెన్ హ్యావ్ సమ్ గుడ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద డిజాస్టర్స్ మేనేజ్మెంట్. ఈ విధంగా చేయడం వల్ల ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి పర్టికులర్ వైష్ణవి డిగ్రీ కాలేజీలో సెలెక్ట్ చేయడం వల్ల ముందు ముందు ఎక్కడైనా విద్యార్థుల తరపున, ఎందుకంటే వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ ఉంటుంది, వాళ్ళు నలుగురు నేర్పించగలిగిన ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. మై టీమ్ కమాండర్ ఉదిత్ కుమార్ దీక్షిత్, 10th బటాలియన్ NDRF సే ఆయా హో. ఈ ప్రోగ్రామ్ 18 దిసంబర్ సే 31 దిసంబర్ తక్ ఇస్ తీన్ మండల్ మే చల్నా హై. అభీ హమ్ ఆధునీ మండల్ మే హై, ఇస్కే బాద్ నందియాన్ మండల్ జాయేంగే. ఇస్ ప్రోగ్రామ్ కా మెయిన్ మక్సద్ జనతా కే బీచ్ మే కమ్యూనిటీ అవేర్నెస్ ఔర్ జాగరూకతా ఫలానా హై. ఇస్కా మెయిన్ మక్సద్ మ్యాన్మేడ్ ఔర్ నేచురల్ డిజాస్టర్ జైసే కి ఎర్త్క్వేక్, ఫ్లడ్, CBRN, బిల్డింగ్ కొలాప్స్, స్కూల్ సేఫ్టీ, ఇస్కా అవేర్నెస్ జనతా కో బతానా హై కి ఆపాతకాలీన్ కే దౌరాన్ యే కైసే అప్నే ఆప్కో బచా సక్తే హై ఔర్ ఆస్ పాస్ కే లోగో కో కైసే సేవ్ కర్ సక్తే హై. ఇస్కా మెయిన్ మక్సద్ జనతా కో జాగరూక్ కర్నా హై ఔర్ జాగరూకతా ఫలానా హై. హమే యా ప్రోగ్రామ్ NDMA సే దియా జాతా హై ఔర్ ఇస్ క్షేత్ర మే హమ్ ఇస్కి బారే మే బతాతే హై. NDRF బలగాలు 10th బెటాలియన్ నెల్లూరు నుంచి వచ్చినారు. వీళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ అరేంజ్ చేయమని మనకి పైనుంచి కలెక్టర్ గారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆ ప్రకారం వీళ్ళకి మనం అన్ని విధాల హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చినాం. ఆ ప్రకారం వీళ్ళు NDRF అంటే నేషనల్ కెలామిటీస్ మీద, భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, బిల్డింగ్ పడిపోతే మనం ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, ప్రజల్లో అవేర్నెస్ కలిగించడానికి ముఖ్యంగా విద్యార్థుల్లో కలిగిస్తే వీళ్ళకి బాగా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకి అన్ని విధాలు సహకరించడానికి మనం ఇక్కడికి వచ్చినాం. ఎమ్మగనూరు పట్టణంలోని పార్క్ రోడ్ సమీపంలో ఉన్న మున్సిపల్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ స్థలాన్ని ఎవరు కబ్జా చేయకుండా తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. త్వరలోనే మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో అజెండా ఆమోదించి రైతు బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో TPS హయాత్ మోదిన్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మగనూరులో జరుగుతున్న BV స్మారక క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. జాతర సందర్భంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలలో పలు జట్లు పాల్గొన్నాయి. ఎమ్మగనూరు MLA BV జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలను TDP నాయకులు ముల్లా కరీముల్లా, రంగస్వామి గౌడ్, సురేష్ కుమార్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ST రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలని VRPS నేతలు సుభాష్ చంద్రబోస్, VGR కొండయ్య తదితర నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్లో ST బిల్లు ఆమోదించేలా కృషి చేయాలని వారు సీఎంను కోరారు. వాల్మీకులకు న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని సీఎం కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్లో ST రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలుకుతామన్నారు. ఈ కార్యక్రమంలో VRPS నాయకులు పుణుకూరు లక్ష్మణ, BT లక్ష్మణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, మహేంద్రబాబు, నంద్యాల VRPS నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గత 5 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చింది. జీవో నంబర్ 279 రద్దు చేయాలని ఆందోళన చేపడుతున్న మున్సిపల్ కార్మికుల 14 డిమాండ్లలో 5 డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం ఒప్పుకుందని ఎమ్మగనూరు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించడంపై ఎమ్మగనూరులో మున్సిపల్ కార్మికులు కమిషనర్కు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో KVPS నాయకులు దేవసహాయం, CITU నాయకులు జయన నాగరాజు, IFTU నాయకులు రాజు ప్రసాద్, AITUC నాయకులు అంబేద్కర్, బాలరాజు, రైతు కూలీ సంఘం నాయకులు ఏసేవు, దేవపుత్ర, అర్జిఫ్ పాల్గొన్నారు. నా పేరు ప్రతాప్. నేను ఎమ్మగనూరు మున్సిపల్లో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాము. మేము 18 డిమాండ్ల పైన CITU తరఫున 4 రోజులు సమ్మె చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం స్పందించి 18 డిమాండ్లు 5 డిమాండ్లు ఒప్పుకొని కనీస విధం 18,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తే వాళ్ళు 12,000 రూపాయలు పెంచుతూ 279 జీవో కాంట్రాక్ట్ కాకుండా మున్సిపల్ అధికారులకే ఇవ్వడం మాకు ఎంత ఆనందంగా ఉంది.
ఈ సిఐ టూ తరఫున మేము చేసిన నాలుగు రోజుల సమ్మెకు ప్రభుత్వం స్పందించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రభుత్వం ఏ సమస్య మాకు ముందుకొచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ, అలాగే మున్సిపల్ కార్మికులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ సమస్యలపైన ప్రభుత్వం స్పందించి మాకు మరెన్నో మంచి పనులు చేయాలని, అలాగే రెగ్యులరేషన్ చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చిన ప్రకారం మమ్మల్ని రెగ్యులరేట్ చేయాలని కార్మికులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. నా పేరు ప్రసాద్, నేను ఐఎఫ్టీ జిల్లా సహా కార్యదర్శి. మున్సిపాలిటీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ 110 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలన అంటే 279 ప్రణాళిక మీద అంటే నవంబర్ 3 అంటే అఖిలపక్షం 9 వామపక్ష కార్మిక సంఘాలు సమ్మెలో సమ్మె లెటర్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా డిసెంబర్ 18 సమ్మెలోకి వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. ఆ 18 డిమాండ్ సంబంధించింది ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం 4 రోజులు సమ్మె 110 మున్సిపాలిటీ జరిగింది. ఆ 110 మున్సిపాలిటీలకు సంబంధించిన కూడా కొన్ని సంబంధించి డిమాండ్స్ 5 డిమాండ్స్ ప్రభుత్వం 5 డిమాండ్స్, కార్మికుల సమస్యలకు సంబంధించిన 5 డిమాండ్స్ ఒప్పుకోవడం జరిగింది. మిగతా సంబంధించిన కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం కూడా స్పందించి కార్మికుల సమస్యల మీద ఇప్పుడు 5 డిమాండ్స్ ఎట్లా పరిష్కరించిందో అవి కూడా నిదానంగా పరిష్కరించాలని మేము ఐఎఫ్టీగా కోరుతున్నాము. అలాగే సంబంధించింది ప్రభుత్వం ఇప్పుడు రెగ్యులర్గా విషయంలో కూడా చేయాలి, లేకపోతే కనుక ప్రభుత్వం సంబంధించిన ఎన్నికల్లో కూడా చాలా సంబంధించింది కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తామన్నది. ఆ ఎన్నికలు ఇచ్చిన హామీలో కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్ బేసిక్ ఏ పని చేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని మేము ఇఫ్టీ తరఫున. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. 42వ రోజు అనంతపురం జిల్లా నల్లమాడు మండలం బొగ్గాపల్లి నుండి పాదయాత్ర ప్రారంభమై కదరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. యాకాల చెరువు గడ్డు క్రాస్ రోడ్ మీదుగా పాదయాత్ర కొనసాగించి కోనేరు సర్కిల్, క్లాక్ టవర్ సర్కిల్ మీదుగా ఇంద్రా సర్కిల్కు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. తిరుపతిలో మద్యం దుకాణ యాజమానులు ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ అధికారులు దాడుల నుండి తమకు విముక్తి కలిగించాలని కోరుతూ తిరుపతి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బార్ అండ్ వైన్ షాప్ యాజమానులు ధర్నా చేశారు. మద్యం టెండర్లలో లక్షలు వేచించి షాపులను నడుపుతున్న తమపై దాడుల పేరుతో ఎక్సైజ్ అధికారులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపుల నిర్వాహకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ వాపోతున్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించి ఎక్సైజ్ అధికారుల అక్రమ దాడులను నియంత్రించారు చాలని తిరుపతి బార్ అండ్ వైన్స్ యాజమానులు కోరుతున్నారు. తిరుపతి అర్పణం, తిరుపతి రోడ్లు, మద్యం షాపులు మరియు బార్ అండ్ రెస్టారెంట్స్ మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు టెండర్ సమయంలో గెజిట్లో ఇంత ఎంఆర్పి ఇంత మార్జిన్ ఇస్తున్నామని మాకు తెలపకుండా మమ్మల్ని టెండర్లో చేసి మేము టెండర్లో పాల్గొనడం జరిగింది. మద్యం షాపులు దక్కించుకోవడం జరిగింది. మాకు ఈరోజు 6% నుంచి 7% మాత్రమే మార్జిన్ వస్తూ ఉంది. ఇక్కడ మాకు రెంట్స్ కానీ అన్నీ కూడా ఖర్చులు అన్నీ విపరీతంగా ఉన్నాయి, కాబట్టి భారీగా నష్టపోతున్నాము. అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కూడా ప్రతిరోజు వచ్చి మా పడి దాడులు చేయటం, రకరకాలు హింసించటం, కేసులు పెట్టడం, మానసికంగా చాలా హింసకు గురి చేస్తున్నారు. మా పరిస్థితి 6 నెలలుగా చాలా ఇబ్బంది, అప్పులు చేసుకొని నిరుద్యోగ సంస్థతో రకరకాలుగా ఇబ్బంది పడుతూ మేమేదో అప్పులు చేసుకొని వైన్ షాపులు పెట్టుకొని ఏదో బతుకుతామని చెప్పి ఇచ్చేస్తే ఈరోజు రకరకాలుగా మమ్మల్ని హింసిస్తూ నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. ఎవరికి చెప్పినా కానీ పట్టించుకోవటం లేదు. ఏమన్నా అధికారులు చెప్తే మీరు వెళ్ళి కమిషనర్తో మాట్లాడుకోండి అంటున్నారే కానీ వీళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ఏ విధంగానూ ఇది చేయటం లేదు. ప్రతిరోజు 2-3 స్క్వాడ్లు రావటం, చెక్ చేయటం, రకరకాల కేసులు ఇది చేయటం, ఈ విధంగా ప్రతిరోజు రకరకాల చిత్రహింసలకు గురి చేస్తుంది. గతంలో ప్రభుత్వం టెండర్లు పిలవడం జరిగింది లక్కీ డిప్ ద్వారా. ఆ లక్కీ డిప్లో ఒక్కొక్క షాపు పొందడానికి కనా కష్టం 15 లక్షల నుంచి 20 లక్షలు దాదాపు పోగొట్టుకున్నాం. అటువంటి పోగొట్టుకున్న వ్యక్తికి ఒకరికి ఒక షాపే వచ్చింది. 20 లక్షలు పెట్టుబడి మరియు ఈ 20 లక్షలు పోగొట్టుకునింది అంతా కలిపితే ఒక షాప్ మీద దాదాపు 50 నుంచి 60-70 లక్షల దాకా పెట్టుబడి పెట్టాం. అదేవిధంగా ఆ పెట్టుబడికి గతంలో ప్రభుత్వం ఏ విధంగా మార్జిన్ ఇస్తూ ఉందో అదేవిధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వ్యాపారులందరూ కూడా ఎలాగైనా షాపు దక్కించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే అన్ని టెండర్లు వేయడం జరిగింది. ఆ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావడం కూడా జరిగింది. మరి అంత ఆదాయం వచ్చినప్పుడు, కోట్లు ఆదాయం వచ్చినప్పుడు ప్రభుత్వానికి మద్యం వ్యాపారస్తుల్ని మాత్రం ఎందుకు ఇలా చిన్న చూపు చూస్తూ ఆదాయం లేకుండా మరి 6% 100 రూపాయలు అమ్మితే
6 రూపాయలు వచ్చేటట్టుగా చేస్తున్నారు. ప్రచార ఆర్భాటం కోసమే ప్రభుత్వం కానుకల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. రేషన్ సరుకులను రద్దు చేసి ప్రభుత్వం పండుగ వేళల్లో చంద్రన్న కానుకల కిట్లను పంపిణీ చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి నెలా నిరుపేదలకు అన్ని రకాల రేషన్ సరుకులు అందించాలని చిర్లా జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రచార ఆర్భాటం కోసం టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చంద్రన్న పండుగ కానుకల పంపిణీ కార్యక్రమాలకు వైసీపీ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేసి నిరసనలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా చెల్లయ్య, గొల్లపల్లి డేవిడ్, ఉప ఎంపీపీ దండా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. క్రిస్మస్ కానుక, రంజాన్ తుఫా కానుక, సంక్రాంతి కానుక అనేటువంటి పేర్లతో ప్రజల్ని నారా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నారు. గతంలో 9 సరుకులు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందజేసేవారు, కానీ ప్రస్తుతం 6 సరుకులు మాత్రమే ఇచ్చి, అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆయా పండుగలు ఉన్న వారికి ఇచ్చి, మిగిలిన కాలం అంతా కూడా మరి ఎటువంటి సరుకులు కూడా ప్రజలకు ఇవ్వకుండా కేవలం ఒక బియ్యంతో సరిపెడుతుంది ప్రభుత్వం. అందుచేత గడిచిన 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి మరి 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ చంద్రన్న కానుకల వేడుకల్లో కానీ పంపిణీల్లో కానీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ కూడా మరి పాల్పంచుకోకుండా ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసాం. ప్రజలందరికీ 9 సరుకులు కూడా 12 నెలలు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ప్రకటన చూద్దాం. మోడీ తుమ్మాడు, సోనియా సిగ్గుపడింది, దేవగౌడ నిద్రపోయాడు, శశికళ జడ వేసుకుంది, కేసీఆర్ తిట్టాడు, బాబుగారు నవ్వారు, ట్రంప్ సెక్సీగా గిల్లాడు, గాలి ఇంట పెళ్లి సందడి, డేరా బాబా సరాగాలాడాడు, సెలబ్రిటీ కూతురు కాలు జారింది, సన్నీ లియోన్ విప్పుకు తిరిగింది, రోజా రంకెలేసింది, దానికి బాలయ్య సైసై అన్నాడు, విరాట్ 6 కొట్టాడు, అనుష్క శర్మ కివ్వుమంది, మొగుడు కాదన్నాడు, ప్రియుడు అవును అన్నాడు. చీచీ, ఇదేనా ఇదేనా జర్నలిజం? విలువలతో కూడిన ఒక అంకిత భావం, తెగింపు, సమాజాన్ని మార్చే వారధులు మనమే అన్న ఒక స్పృహ ఏమీ లేదా? ఎవ్వడు డబ్బులిస్తే వాడికి డప్పు కొట్టుకుంటూ ఊడిగం చేసే సిగ్గులేని బ్రతుకులకు పవిత్రమైన జర్నలిజం పేరు పెట్టుకుంటారా? పనికిరాని సుత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ కాదు సోదరా, మన నిస్సహాయ ప్రపంచాన్ని కూర్చోబెట్టు నీ స్టూడియోలో. సమస్య తెలిసి ప్రభుత్వం దిగివచ్చి అలాంటి సమస్యలకు ఒక భరోసా దొరికేంత వరకు అలాంటి వార్తలతో నాయకులను పార్టీలను ఏకిపారే ఎవరొద్దన్నారు? మేలుకో మిత్రమా, జర్నలిజం విలువలను బ్రతికించు, పతనమవుతున్న ఈ సమాజాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీపై ఎంతో ఉందని గుర్తుపెట్టుకో. నీ కలం రాయడం మొదలు పెడితే ప్రపంచం ఉలిక్కిపడాలి, నీ గలం వినిపిస్తే చాలు చతికిలబడ్డ ప్రపంచం పరుగులు పెట్టాలి. అది జర్నలిజం అంటే. ఓ కుటిల జర్నలిజమా, భారతదేశంలో శకునులా కాక చెడుని నిలబెట్టి నిలువునా నరికే ఛత్రపతి శివాజీ ఖడ్గంలా మారు. నీకు ఇదే నా వేడుకోలు, దేశం కోసం ఎంతవరకైనా. మీరు కూడా ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలనుకుని పెరుగుతూ పోయే హాస్పిటల్ ఖర్చులకు భయపడుతున్నారా? ఆ ఆపరేషన్ ఏ హాస్పిటల్లో ఎంత తక్కువలో చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మన బడ్జెట్కు అనుకూలంగా ఓ ఫిక్స్డ్ ప్రైస్లోనే ఆపరేషన్ పూర్తి కావాలనుకుంటున్నారా? ఇదంతా చేయడానికి ఓ తోడు కావాలి, కేర్మోటో.com. అవును, కేర్మోటోను సంప్రదించి మనకు నచ్చిన హాస్పిటల్లో ఓ ఫిక్స్డ్ ప్రైస్లోనే ఏ ఆపరేషన్ అయినా చేయించుకునే అవకాశం ఉంది. 0404646565 ఒక్క ఫోన్ కాల్ చేయండి చాలు. అలాగే ఈ విషయాన్ని మీ బంధుమిత్రులకు కూడా తెలియజేసి వారికి ఆసరాగా నిలవండి. కాకినాడ బీచ్ ఫెస్టివల్లో స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీత సునామీ సృష్టించాడు. సముద్ర తీరాన తన సంగీత విభావరితో జనాన్ని మ్యూజిక్ మయంలో పడేశాడు, యువతరాన్ని కేరింతలు కొట్టించాడు. నెల్లూరు నిరజాన అంటూ సంగీత మాంత్రికుడు శ్రోతలను మంక్తముద్రులను చేసి తన గీతాలపనలో కాకినాడ తీరంలో పాటల సునామీ సృష్టించాడు. తన మ్యూజిక్తో కాకినాడ బీచ్ ఫెస్టివల్లో రెహమాన్ మ్యూజిక్ చేశాడు.
రుద్రంకోటలో పురాతన కాలం నాటి వస్తువులు బయటపడ్డాయి. పురావస్తు చేపడుతున్న ఈ త్రవ్వకాలలో 3000 సంవత్సరాల కాలం నాటి మానవులు వాడిన వస్తువులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోటలో గత కొద్ది రోజులుగా పురావస్తు అధికారులు ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరుపుతున్నాయి. ఈ త్రవ్వకాలలో పురాతన కాలంలో సంచరించిన మానవుల అవశేషాలు, మట్టి పాత్రలు, సిల్వర్ ప్లేట్లు, పూసలు బయటపడ్డాయి. మరింత వేగంగా త్రవ్వకాలు జరిపితే బంగారు నిక్షేపాలు బయటపడవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పురావస్తు శాఖ జరిపే త్రవ్వకాలపై స్థానికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. త్రవ్వకాల వల్ల తమ మండలానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు వస్తుందని స్థానికులు ఆశ్చర్యభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కైకలూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రారంభించారు. కోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణకు పోలీసులు గౌరవ వందనం చేశారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవానికి ఎన్వి రమణతో పాటు హైకోర్టు న్యాయమూర్తి రామా సుబ్రహ్మణ్యం, మంత్రి కామినేని హాజరయ్యారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు స్వర్ణోత్సవాలలో పాల్గొన్నారు. కదిరిండి మండలం పొత్తుమూరులో 33/11 కేజీ విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి కామినేని శంకుస్థాపన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో 9వ అంతర్జాతీయ గోజు రియో ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఛాంపియన్షిప్ పోటీలలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, భారతదేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు భారత్కు చెందిన కరాటే హెడ్ కె నాగేశ్వరరావు, శ్రీలంక దేశానికి చెందిన దుమిత్ బండారు, పుష్పచక్రి జడ్జిలుగా వ్యవహరించారు. ఈ ఛాంపియన్షిప్లో క్రీడాకారులు హోరాహోరీగా పాల్గొని సత్తా చాటుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసుకుని స్వగృహానికి చేరుకున్న బుచ్చయ్య చౌదరిని హోంమంత్రి చిన్నరాజప్ప, మండల డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మేయర్ వంతల రజని, విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దొండపాటి సత్యబాబు, టీడీపీ నేతలు పరామర్శించారు. హోంమంత్రి చిన్నరాజప్ప, మండల డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం బుచ్చయ్య ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ లాలగూడెంలో ప్రేమోన్మాది నిప్పంటించిన ఘటనలో యువతి సంధ్యారాణి ప్రాణాలు కోల్పోయింది. గురువారం సాయంత్రం ఉన్మాది చేతిలో పెట్రోల్ దాడికి గురైన సంధ్యారాణి 80% కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతిపై ఈ ఘాతకానికి పాల్పడిన ప్రేమోన్మాది కార్తిక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదన్న అక్కసుతోనే పథకం ప్రకారం సంధ్యారాణిపై ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు కార్తిక్ పోలీసుల విచారణలో తెలిపారు. నిందితుడు కార్తిక్పై కేసులకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి 307, 354D SC/ST కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు DSP సుమతి తెలిపారు. హైదరాబాద్ నేరడుమెట్ వాయుపురి కాలనీలో దారుణం జరిగింది. పట్టపగలే నడి రోడ్డుపై బావను బావమర్ది నరికి చంపాడు. మల్కాజ్గిరి కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా 5 స్నేహితులతో కలిసి బావ చందన్పై బావమర్ది వినయ్ దాడికి పాల్పడ్డాడు. దిల్చుక్ నగర్కి చెందిన వినయ్ సోదరితో చందన్కు 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు వేరుగా ఉంటున్నారు. విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుండగా కేసుకు సంబంధించిన వాయిదా శుక్రవారం ఉండడంతో మల్కాజ్గిరి కోర్టుకు హాజరై చందన్ తిరిగి వెళ్తుండగా అక్కడే కాపు కాసిన బావమర్ది వినయ్ కత్తులతో నరికి చంపాడు. 5 స్నేహితులతో కలిసి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చందన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా గచ్చిబౌలిలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ ఆన్లైన్ టికెట్లకు ఆదరణ, పోటీ పడుతున్న భక్తులు. పంచాలయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులు. ఎమ్మగనూరులో ప్రకృతి విపత్తులపై అవగాహన సదస్సు, జాగ్రత్తలతో ప్రమాదాలు జయించాలని పిలుపు. ఎమ్మనూరులో రైతు బజార్ ఏర్పాటు చేస్తాం, స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ తహసీల్దార్.
కోసమే ప్రభుత్వం కానుకలు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసిన వీఆర్పీఎస్ నేతలు. కాకినాడలో ఏఆర్ రెహమాన్ సంగీత సునామీ ఆకట్టుకున్న మ్యూజిక్. నిరంతరం చూస్తూనే ఉండండి ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్.